hello, good morning. Welcome to breakfast show. Tini kuchane valiki moodu putla kuda manchi paushtika aharam undala leda pani chese valiki paushtika aharam undala na chustlaite iddarki kuda paushtika aharam kavalandi kani mukhyanga koncham ekkuva pani chese valukunte saripothundi and intlo chusukunte ekkuva pani chesedi evaru pillalandi avunu పిల్లలే వాళ్ళ చదువులు వాళ్ళ బరువులు వా అమ్మో ఇవాళ మార్నింగ్ నేను ఆఫీస్కి వస్తున్నప్పుడు చూశాను ఒక అమ్మాయి అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ ఉంటాయి చిన్న పిల్ల చూడడానికి చాలా సన్నంగా ఉంది కానీ ఆమె బ్యాగ్ బరువు మాత్రం ఒక 10 కేజీలు ఉంటుందండి సో ఆ పిల్లని చూసి చాలా బాధ వేసింది కానీ నేనేం చేస్తాను చెప్పండి ఆ పిల్లకైతే ఎగ్జామ్ రాసి పెట్టలేను కానీ అలాంటి పిల్లలున్న మమ్మీస్కి మాత్రం ఒక మంచి హెల్ప్ చేయగలను అదే డిఫరెంట్ వెరైటీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లు చేసి చూపించగలను మరి ఈ రోజు కూడా ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చాను సో ఈ రోజు నేను చేయబోతున్న బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మా మరి ఇంకేం మాత్రం లేచేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఫాలో అయిపోండి గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం అండ్ ఇందులో గోధుమ రవ్వ వేసి ఫ్రై చేసుకుందాం ఓకే సో దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇటుపక్క ఇది డ్రై రోస్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఈలోపు ఇంకో పాన్ పెట్టేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మనకి కొంచెం హీట్ అవ్వాలి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు కరివేపాకు సో నార్మల్ గా మన ఉప్మాకి ఫస్ట్ పోపు పెట్టుకుంటాం కదా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఆనియన్స్ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఓకే సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఓకే ఆనియన్స్ ఫ్రై అయిపోయి అండ్ ఇక్కడ నూక కూడా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే సో ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఉప్పు సో ఉప్మా ఎంత చేసుకుంటామో చూసుకొని దానికి తగినంత ఉప్పు పసుపు అండ్ పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాం సో పన్నీర్ ఉప్మా కాబట్టి కొంచెం పన్నీర్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం పన్నీర్ని ఎక్కువే తీసుకోండి పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ పన్నీర్ ఫ్రై చేసుకుందాం ఒకవేళ కొంతమంది పన్నీర్ పీసెస్ పీసెస్గా తినడం ఇష్టం ఉండదు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పన్నీర్ని తురుముకొని యాడ్ చేసుకోవచ్చు సో అలా కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే సో పన్నీర్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అండ్ ఇప్పుడు ఇందులో నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నా సో ఓన్లీ పన్నీర్ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు కదా కాబట్టి వెజిటేబుల్స్ కూడా కొన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకే సో మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఇందులో నేను కాలీఫ్లవర్ పొటాటో క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ తీసుకున్నాను సో వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే తర్వాత మనం ఎలాగూ
బాయిల్ చేస్తాం కదా, సో మరి ఎక్కువ కాకుండా జస్ట్ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎస్, సో వాటర్ ఇప్పుడు మనకి బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. చూసారు కదా మన అన్ని వెజిటేబుల్స్, పన్నీర్ అన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని, మీరు ఇంకేదైతే ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా తీసుకుంటారో అవి కూడా మనం వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫ్రై చేసుకొని వాటర్ పోసుకుందాం కదా, వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం గోధుమ రవ్వని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎస్, సో వాటర్ బాగా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న గోధుమ నూకని యాడ్ చేసేద్దాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకొని చూద్దాం. సో వాటర్ అంతా కూడా మనకి మొత్తం బాయిల్ అయిపోవాలి. మూత పెట్టేసుకుందాం. అండ్ ఇది బాగా ఉడికిన తర్వాత మనకు ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం మన ఉప్మా ఎంతవరకు అయిందో. ఓకే, మన ఉప్మా చక్కగా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఉప్మా, ఇడ్లీస్ ఇవన్నీ కూడా ఎప్పుడు వేడిగా సర్వ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వేడివేడిగా ఉంది, ఇంక ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఉప్మాకి కాంబినేషన్ ఎప్పుడు నిమ్మకాయ. ఉప్మా తినే ముందు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో జస్ట్ అలాగా పైనుంచి కొంచెం స్క్వీజ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటేబుల్స్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, గోధుమ రవ్వ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, పచ్చిశనగ పప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో గోధుమ రవ్వ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని మినప్పప్పు, పచ్చిశనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, పన్నీర్ వేసి మరి కాసేపు వేయించుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఆ తర్వాత వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకుని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం జల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మా రెడీ. గోధుమ రవ్వ పన్నీర్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో దీన్ని మనం పన్నీర్ తోనే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ముఖ్యంగా పైనుంచి మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం పులుపులుగా తగులుతుంది. దాంతోపాటు పన్నీర్ అయితే మాత్రం చక్కగా ఫ్రై అయింది. అండ్ వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా కుక్ అయ్యాయి. అండ్ మొత్తానికి వెజిటేబుల్స్ టేస్ట్ కానీ, పన్నీర్ ఎక్కువ పన్నీర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పన్నీర్ ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా మనం కొత్తిమీర యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. సో మొత్తానికి మన ఉప్మా అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.
రెగ్యులర్ గా ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఉప్మా టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఉప్మాయే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద చేసుకొని తింటారు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఎందుకంటే అంత బాగుంది కాబట్టి సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి సో రెగ్యులర్ గా ఉప్మాకి కాంబినేషన్ గా చట్నీ తీసుకుంటూ ఉంటాం కానీ నేను ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కర్రీ టైప్ చేయబోతున్నా మరి దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నా తవా పన్నీర్ మష్రూమ్ మసాలా మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఫాలో అయిపోండి తవా పన్నీర్ మష్రూమ్ మసాలాని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అల్లం అండ్ టొమాటోస్ ఈ రెండింటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి జార్ తెచ్చేసుకొని ఇందులో అల్లం అండ్ టొమాటోస్ ఓకే సో వేసుకొని ఫస్ట్ పేస్ట్ చేసేసుకుందాం ఓకే టొమాటోస్ కాబట్టి చాలా ఈజీగా మనకి పేస్ట్ అయిపోతుంది పక్కన పెట్టేసుకొని అండ్ ఇప్పుడు తవా పెట్టేసుకుందాం సో మనం తవా పన్నీర్ అన్నాం కాబట్టి మనం ఈ మసాలా అంతా కూడా తవా మీద చేస్తున్నాం దీంట్లో బటర్ కొంచెం బటర్ వేసుకుందాం సో పన్నీర్ మష్రూమ్ వీటన్నిటికీ కూడా బటర్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది బటర్ కరిగింది అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు వాము తర్వాత ఆనియన్స్ సో వేసుకొని జస్ట్ ఒక్కసారి మనం ఫ్రై చేసుకుందాం అండ్ బటర్లో ఆనియన్స్ కానీ వేం ఫ్రై చేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం మిర్చి కూడా యాడ్ చేసేద్దాం అండ్ కసూరి మేతి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం సో పంజాబ్ సైడ్ అటు సైడ్ ఎక్కువ ఈ తవా పన్నీర్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఓకే సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యాప్సికం కూడా యాడ్ చేసేద్దాం సో నేను 3 కలర్ క్యాప్సికం తీసుకున్నాను ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ క్యాప్సికం క్యాప్సికం కూడా మనకి ఆల్మోస్ట్ చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది సో క్యాప్సికం కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి అండ్ నెక్స్ట్ మష్రూమ్ సో మష్రూమ్ కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం అండ్ మష్రూమ్ కూడా మనకి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో మీరు ఎంత క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఫస్టే బటన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి సో మనకు ఆల్మోస్ట్ మష్రూమ్ అండ్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అయితే మనం ఓన్లీ మష్రూమ్ కర్రీ చేసుకుంటూ ఉంటాం లేదా పన్నీర్ కర్రీ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ఈ రెండు కాంబినేషన్ ట్రై చేయండి ఓకే మష్రూమ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అండ్ ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ ఇది యాడ్ చేసేద్దాం సో మీకు కొంచెం జ్యూసీగా కావాలి కర్రీ అనుకుంటే ఈ టొమాటో పేస్ట్ని కొంచెం ఎక్కువ వేయండి లేదు బాగా థిక్గా కావాలి కర్రీ అనుకుంటే కొంచెం ప్రిఫర్ చేస్తే సరిపోతుంది సో టొమాటో పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ కూడా మనకి బటర్లో కొంచెం ఫ్రై అవుతుంది
సో టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అది పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మనకి మష్రూమ్ అండ్ టొమాటో పేస్ట్ వేసిన తర్వాత అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఫైనల్గా దీంట్లో మనం పన్నీర్ కూడా వేసేసుకుందాం. సో మన క్వాంటిటీ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి పన్నీర్ని వేసుకొని జస్ట్ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి లైట్గా గ్రేవీ టైప్ కావాలి కదా, కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. సో టొమాటో పేస్ట్ వేసుకున్నప్పుడు చూడండి, టొమాటో పేస్ట్లో కనుక కొంచెం వాటరీగా ఉంటే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు, లేదా కొంచెం గ్రేవీ కోసం మనం ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మసాలాస్ కూడా యాడ్ చేసేద్దాం. ఉప్పు, తర్వాత కారం. సో ఆల్రెడీ మిర్చి వేసాం కదా, సో కారం కొంచెం చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ అండ్ ఫైనల్గా పావుబాజీ మసాలా. సో మసాలా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ మసాలాస్ అన్ని యాడ్ చేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మసాలాస్ అన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన తవా పన్నీర్ మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా దీన్ని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటా. ఓకే, అండ్ మిర్చి కూడా మనం బాగా ఫ్రై చేసుకుంటే మిర్చితో పాటు మనం ఈ కర్రీని తినేయచ్చు. ఓకే, సో చూసారు కదా, తవా పన్నీర్ మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. తవా పన్నీర్ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ఒక కప్పు, మష్రూమ్స్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, అల్లం ముక్కలు ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి 4, వాము కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పావుబజీ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, బటర్ 2 టీ స్పూన్లు, కసూరి మెతి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. తవా పన్నీర్ మష్రూమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో అల్లం టొమాటోలు వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. తవా పాన్ పై బటర్ వేసుకుని ధనియాలు, వాము, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, కసూరి మెతి వేసి కలుపుకొని క్యాప్సికం, మష్రూమ్, టొమాటో పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ కొంచెం నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, పావుబాజీ మసాలా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తవా పన్నీర్ మష్రూమ్ మసాలా రెడీ. తవా పన్నీర్ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో పన్నీర్ ని టేస్ట్ చేద్దాం, మష్రూమ్ బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి. చాలా బాగుంది, ముఖ్యంగా పన్నీర్ చాలా సాఫ్ట్ గా, మసాలా అంతా మిక్స్ అయ్యి ఆ మసాలా ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అండ్ మష్రూమ్స్ అయితే చాలా చక్కగా ఫ్రై అయ్యాయి, తింటున్నప్పుడు చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉన్నాయి. అండ్ మసాలాస్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి, అంటే ఆమ్చూర్ పౌడర్ వేసాం కదా, సో దానివల్ల కూడా తింటున్నప్పుడు లైట్ గా పుల్ల పుల్లగా తగులుతుంది. మొత్తానికి అయితే కర్రీ చాలా బాగుంది,
మష్రూమ్ పన్నీర్ ఈ రెండు కాంబినేషన్ కూడా అదిరిపోయిన చెప్పొచ్చు. సో దీన్ని ఉప్మాతో ట్రై చేయొచ్చు, లేదా నేను చెప్పినట్టు పరాటాస్తో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు. అండ్ ఈ టేస్ట్ మాత్రం మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. మరి చూసారు కదా, చక్కగా నేర్చుకున్నారు కదా. ఒకవేళ ఈ రోజు చూడలేదు, నేర్చుకోలేదు అని బాధపడితే మాత్రం ఏం బాధపడదు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా www.youtube.com/etvabhiruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా కొత్తగా డిఫరెంట్ డిషెస్ ని నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో రెండు టేస్టీ అండ్ డెలీషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.